హలో గైస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ని సిల్వర్ స్క్రీన్ పై చూడడానికి ఫ్యాన్స్ వెయ్యి కాలుతో చూస్తున్నారు. కోటరాశి దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో సిద్ధమవుతుంది. ఇక భారీ బడ్జెట్ తో యూసుఫ్ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ చిత్రంతో జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ లోని కొడబెట్టబోతుంది. ఇక బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పవర్ఫుల్ విలన్ గా చిత్రంలో కనిపించబోతున్న విషయం మన అందరికీ తెలిసింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర క్యారెక్టర్ అయితే థియేటర్ లో ప్రేక్షకులకి పూనకాలు తెప్పించడం గ్యారంటీ అనే మాట అయితే వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు దేవర మూవీ రిలీజ్ వెనక ఇంట్రెస్టింగ్ న్యూమరాలజీ సెంటిమెంట్ కూడా ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఈ సెంటిమెంట్ ని బాగా బిలీవ్ చేస్తారంట. ఇక జూనియర్ ఎన్టీఆర్ యొక్క లక్కీ నెంబర్ 9, ఆయనకి నెంబర్ బాగా సెంటిమెంట్. తన కార్లు అన్ని కూడా 9 వచ్చే విధంగా సెంటిమెంట్ ఫ్యాన్స్ నెంబర్ పెట్టుకుంటారు. అలాగే ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా ఎన్టీఆర్ అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నారు అనే మాట వినిపిస్తుంది. సెప్టెంబర్ నెలలో దేవర మూవీ రిలీజ్ అవబోతుంది, అంటే 9వ నెల. అలాగే రిలీజ్ డేట్ కూడా 27, అంటే 2+7 కలిపి 9 వస్తుంది. అలాగే 27వ తేదీ మిడ్నైట్ 1:08 దేవర మొదటి షో అయితే పడబోతుంది. ఆ టైం టోటల్ కలిపిన కూడా 9 వస్తుంది. ఇలా దేవర సినిమాకి 9 సెంటిమెంట్ బాగా కలిసి వచ్చే విధంగా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని రిలీజ్ చేస్తుంది అనే మాట తినిపిస్తుంది. అయితే దేవరని ఒక బ్యాడ్ సెంటిమెంట్ కూడా వెంటాడుతుంది. తారక్ ఆర్ఆర్ కంటే ముందు 3 సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నారు. తర్వాత వచ్చిన సినిమాలు డిజాస్టర్ అయ్యి ఆ సెంటిమెంట్ రాజమౌళితో మూవీస్ చేసిన హీరోలు అందరికీ వర్తిస్తుంది. రాజమౌళి క్రియేట్ చేసిన ఎక్స్పెక్టేషన్ అందుకోలేకపోవడం వలన ఆ హీరోలు నెక్స్ట్ సినిమా ఫీల్ అవుతారు అని సినిమా విశ్లేషకులు అంటున్నారు. అయితే దేవర మూవీలో మాత్రం ఈ విషయం పొరపాటున జరగదని ఎన్టీఆర్ బలంగా నమ్ముతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.